హరి ఓం ఆధ్యాత్మిక మిత్రులారా వేదకాలం నాటి పరిస్థితుల గురించి మనం మననం చేస్తూ ఉన్నాం ఆర్యావర్తంలోని అనేక భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అనేక జాతులు తమ స్వభావానికి అనుగుణంగా అనేక రూపాలుగా వారు తమ జీవన విధానాన్ని మలుచుకోవడం ప్రారంభించారని మనం చెప్పుకున్నాం అంతర్యాత్రలో వాటన్నిటిని ఒకసారి అవలోకిద్దాం హిమాలయ ప్రాంతాల్లోని దేవదారు వృక్షాలు బూర్జు వృక్షాలు దట్టంగా ఉన్నటువంటి అడవులు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఆది మానవులు ప్రకృతి పరిశీలన ప్రారంభించిన తరువాత ఋతువులను గమనించడం మొదలుపెట్టిన తరువాత మంచు పడ్డం ప్రారంభించగానే అనేక ప్రాంతాలకు వలసలు వెళ్ళడం కూడా జరుగుతూ ఉండేది కేవలం ఆదిమానవులు మాత్రమే కాదు అక్కడ ఉండేటటువంటి జంతువులు కూడా ఈ మంచు పడగానే ఆ ప్రాంతంలో ఉండలేని వాటివి ఉష్ణ ప్రాంతాలకు వెళ్ళిపోయాయి అలాగే ఉష్ణ ప్రాంతాల్లో ఉన్న జంతువులు తమకు అనుకూలమైన మరో ప్రాంతానికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉండేది అగ్ని ఉపయోగం ఎప్పుడైతే వీళ్ళు తెలుసుకోగలిగారో అప్పటి నుండి వీళ్ళ జీవన విధానంలో అద్భుతమైన మార్పులు రావడం మొదలుపెట్టాయి ప్రకృతి పరిశీలన వాళ్ళని చతుష్పాద స్థితి నుండి ఏ ఆయుధాన్న ఉపయోగించేటటువంటి స్థితికి తీసుకువెళ్ళింది అంతేకాకుండా ప్రకృతి పరిశీలన వాళ్ళని వాళ్ళ స్వభావాన్ని మారుస్తూ వచ్చింది ఎప్పుడైతే వాళ్ళు ప్రకృతి మధ్యకు వెళ్ళి ఈ అగ్ని హోత్రాన్ని చేయడం కోసం సమిధుల కోసం చెట్లను ఎప్పుడైతే పరిశీలించడం ప్రారంభించడం మొదలు పెట్టారో అప్పటి నుంచే వీరికి అనేక విషయాలు తెలిసి మొదలు మొదలుపెట్టాయి అక్కడి నుంచి వీళ్ళు జాగ్రత్తగా ప్రకృతిని పరిశీలించుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం ఋతువులకు అనుగుణంగా వాళ్ళు తమ జీవన విధానాన్ని మలుచుకోవడం కూడా మొదలు పెట్టారు అంతకు పూర్వం అయితే శరీరాన్ని కప్పుకోవడం కూడా తెలియని స్థితి అటువంటి వాళ్ళు రెండు చెక్కుముకి ప్రయోగించి అగ్నిని ఎప్పుడైతే పుట్టించడం మొదలుపెట్టారో అదే చెక్కుముకి చాకుగా ఉపయోగించి జంతువు యొక్క చర్మాన్ని వలిచి దాని ద్వారా శరీరాన్ని కప్పుకునే కంచుకాలు తయారు చేసుకోవడం ప్రారంభించారు అదేవిధంగా తర్వాతి కాలాల్లో శత్రువుల నుంచి రక్షణ కల్పించడానికి కూడా వాటిని కవచాలుగా వాడడం కూడా మొదలుపెట్టారు అంటే పోరాటం అనేటటువంటిది వీళ్ళలో ఉన్న అంతర్గత శక్తుల్ని వెలికి తీయడం ప్రారంభించింది వాళ్ళు ఎంత చక్కగా ఇది చేయడం ప్రారంభించారంటే వాళ్ళ ఆలోచనలు ఎవరు నేర్పాలి చేపకి నీటిలో ఈతాలను ఎవరు నేర్పారు పక్షికి గాల్లో ఎగరడం ఎవరు నేర్పారు పరిస్థితులే మనకి అన్నీ నేర్పిస్తాయి ఆ రకంగా వీళ్ళు ఎప్పుడైతే శరీరాన్ని కప్పుకోవడం ప్రారంభించారో ఈ క్రోరముగాలతో యుద్ధం చేసి వాటిని చంపడం కన్నా తమకి అనుకూలంగా ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి రక్షణ ఉన్నటువంటి వస్తువుల్ని వాడుకోవడం ద్వారా మనం హాయిగా జీవించగలమని వారు తెలుసుకున్నారు జంతువుల్ని పెంచుకోవడం ప్రారంభించారు ఎప్పుడైతే ప్రకృతి ఒడిలోకి వెళ్ళి వీళ్ళు అన్వేషణ చేయడం ప్రారంభించారో అక్కడ నుంచి వీళ్ళకి పళ్ళతో పాటు తేనె కూడా లభించడం మొదలుపెట్టింది పాలను ఇచ్చేటటువంటి ఆవులు మేకలు గొర్రెలు అమ్మదలైనటువంటివన్నీ కూడా వీటికి ఇచ్చేసినాయి వాటి కాపలాగా ఉండేలా కుక్కలను తయారు చేసుకున్నారు ఇలా తమ చుట్టూ ఉన్న ప్రతీ దాన్ని కూడా ఉపయోగించుకుంటూ వాళ్ళు ఒక మంచి ఇదిని ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు ఎప్పుడైతే వీళ్ళు ఈ పశుపాలన చేపట్టారో వాటి మేత కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చేది అప్పుడు వాళ్ళ గుహలను వదిలి కర్రలతోనూ తడికల గోడలతోనూ గడ్డితోనూ గుడిసెలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు ఒక పెద్ద గుడిసె ఏర్పాటు చేసుకోవడం దాని మధ్యగా ఒక ధుని ఏర్పాటు చేసుకోవడం ఈ దొంగలతోటి ఆ ధుని అగ్నిహోత్రం చేసుకోవడం ఆహారం లభించింది వేట లభించింది వెంటనే హోమం చేసుకునేవారు తేనె పండ్లు మొదలైన ఆహార పదార్థాలు సమకూర్చుకున్నప్పుడు కృతజ్ఞతగా మళ్ళీ హోమం చేసుకునేవారు తర్వాత పౌర్ణమి రోజు ఆ రాత్రి వాళ్ళు హోమం చేసుకుని ఆ తర్వాత సోమలతను నూరి ఆ రసంలో పాలను తేనెను కలిపి ఒక మధును తయారు చేసుకుని వాళ్ళు దాన్ని సేవించి ఆనందంగా హోమం జరిగిన తర్వాత ఆ హోమం చుట్టూ వాళ్ళు నృత్యాలు చేస్తూ కోని రాగాలు తీసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ నృత్యాలు చేసి ఈ మధు తాగి అలిసిపోయిన తర్వాత వాళ్ళు అక్కడే నిద్రించేవారు అంతేకాదు వాళ్ళు తమ సంతతి పెరగడం కోసం తమ సమూహం ఎదగడం కోసం ఈ అగ్ని మమ్మల్ని అనేటటువంటి భావనతో ఉండేవారు ఆ రకంగా ఇక్కడ ఈ ఈ గుడిసెలు ఎక్కువ పెరిగేటప్పటికీ సమూహం పెరిగి గుడిసెలు ఎక్కువ పెరిగేటప్పటికీ జన సమితి ఏర్పడింది గుడేసుల్లో గుహల్లో ఉన్నప్పుడు ఒక తెగ ఉండేది అప్పుడు తెగలకి తెగలకి మధ్య యుద్ధాలు జరిగేవి ఇప్పుడు కూడా సమూహాలు ఏర్పడిన తర్వాత కూడా వేట స్థలాల గురించి అన్ని వనరులు ఉన్న మైదానాల గురించి ఎక్కడ కూడా పోరాటాలు జరుగుతుండేవి అయితే ఈ కాలం నాటికి వీళ్ళు ఏం చేస్తారంటే రాతి గద్దలతో పాటు బళ్ళాలు జంతు చర్మాల తోలుతో ఏర్పాటు చేసినటువంటి వెదురుతోనూ తయారు చేసినటువంటి విల్లు రాతి ములుకులతో తయారు చేసినటువంటి బాణాలు వీటిని సాధించుకున్న వాళ్ళు అనేకమైనటువంటి సురక్షితమైన ప్రాంతాల్లో వెళ్ళి వేటాడి అక్కడ జీవించడం శాంతియుతంగా జీవిస్తూ ఉండడం అలవాటు చేసుకున్నారు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకృతి పరిశీలన పశుపాలన వాళ్ళని ఈ విషయాలని తెలుసుకునేటట్టుగా చేయడం ప్రారంభించింది అలాగా వీళ్ళు ఆ ముందుకు వెళుతున్న సమయంలో ఈ సమూహాలు అనేక సమూహాలు పెరుగుతూ వచ్చాయి కురు సమూహమని పురు సమూహమని తర్వాత దితి సమూహమని అదితి సమూహమని మద్ర సమూహమని గాంధార సమూహమని శివి సమూహమని ఉషీనర సమూహమని ఫక్తు సమూహమని లిహి సమూహమని ఇలా అనేక సమూహాలు ఏర్పడ్డాయి వీళ్ళ ఆలోచన విధానంలో కూడా భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు కూడా సాత్వికంగాను రాజసంగాను క్రూరత్వంగాను అలసత్వంగాను రకరకాలుగా అభివృద్ధి చెందడం ప్రారంభించాయి ఇలాగా ప్రారంభిస్తున్న దశలో ఈ గుడిసెల్లో ఉన్నప్పుడు కూడా ఆ గుహల్లో ఉన్నట్టే సమర్థురాలైనటువంటి శక్తి సామర్థ్యాలు గల ఒక స్త్రీ నాయకత్వంలోనే ఇక్కడ కూడా నడిచేది అయితే జనసమితి ఏర్పడిన తర్వాత పని విభజన జరిగింది ఆ జనసమితిలో వాళ్ళు వేటాడే వాళ్ళు కొద్దిమంది గుడిసెలు నిర్మించే వాళ్ళు కొంతమంది పశుపాలన చేపట్టే వాళ్ళు కొంతమంది ఈ రకంగా ఏర్పాటు జరుగుతూ ఉండేది కానీ వేరే సమూహం కనుక ఈ సమూహంతో యుద్ధానికి వస్తే మట్టుకి అందరూ కూడా ఐకమత్యంగా వెళ్ళి వాళ్ళతో యుద్ధాలు చేసేవారు దానితోటి వీరులు వీరవనితలు గుర్తింపు పొందడం ప్రారంభించేవారు ఇక్కడ ఈ పని విభజన ఎప్పుడైతే పెరిగిందో ఈ సా వాళ్ళ సామర్థ్యాలను గుర్తింపు ఎప్పుడైతే రావడం మొదలయ్యిందో అప్పుడు ఈ స్త్రీలు తమ యొక్క పరిధుల్ని కొంచెం సీమితం చేసుకున్నారు అక్కడ నుంచి ఈ పోరాటాలు ఇలా జరుగుతూ ఉన్నా అనేక తెగలు ఏర్పడిన తర్వాత ఇలా ఉంటుండగా మళ్ళీ గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందడం మొదలు పెట్టాయో ఆ పశువుల్ని పాలన కోసం మరొక ప్రాంతానికి వెళ్లకుండా అక్కడే కొంతకాలం ఉండడం కోసం వీళ్ళు ఏం చేశారంటే తేమగా ఉన్న ప్రాంతంలో గడ్డి మొక్కలు పెరగడం చూసి ఆ విత్తనాలని జల్లి అక్కడ పశువులకి కావలసినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు దానివల్ల ఏమైందంటే వాళ్ళు ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో ఉండేటట్టు ఏర్పాటు చేసుకునే అవకాశం ఏర్పడింది అలాగే ఈ పశువుల కోసం తయారు చేసుకున్నటువంటి ఈ మేత నుండే వరి కూడా ఉత్పత్తి జరగడం మొదలైంది అదే కాలాంతరంలో మనుషులకి ఆహారంగా ఉపయోగించడం మొదలయ్యింది దానితో గ్రామాలు బలపడడం ప్రారంభించాయి ఉష్ణ ప్రాంతంలో వారికి అది ఆహారంగా స్థిరపడింది అలాగే కొన్ని ప్రాంతాల్లో మొలిచినటువంటి గోధుమ మొక్కలు అవి తిన్నటువంటి పశువులు బాగా పాలివ్వడం అవి బలిష్టంగా ఉండడంతో అవి మనుషులకు కూడా ఆహారంగా తర్వాత కాలాల్లో ఏర్పడ్డాయి ఇప్పటికి ఎప్పుడైతే ఒక స్థిర నివాసం కాకపోయినా చుట్టూ రక్షణ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు అభివృద్ధి పాటు ఏం జరిగిందంటే వీళ్ళకి అనేక విషయాలు తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస పెరిగింది పరివ్రాజక దీక్షలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం అక్కడ భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడం అక్కడ జీవన విధానాన్ని గమనించడం ఇటువంటివన్నీ మొదలైనవి ఈ గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందినయో మహాపితరుని విశాలమైన వాకిట్లో ఈ స్త్రీ పురుషులందరూ కలిసి సమావేశం కావడం తమకు తెలిసినటువంటి విషయాల గురించి చర్చించుకోవడం ఇవన్నీ మొదలైనవి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి దేశ సంచారం చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి వీరు ఆతిథ్యం ఇచ్చేవారు మంచి ఆహారాన్ని మధువుని అన్నిటినీ ఇచ్చి వారి ద్వారా వారు చూసిన ప్రాంతాల్లోని వింతలు విశేషాలు తెలుసుకుని వాటిని తమకి ఉన్న పరిస్థితులతో వాటిని పోల్చి చూసుకునేవారు భాష అనేది కూడా ఇలాగ అనేక ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన వారి ద్వారానే ఒక సంస్కరించబడి ఒక భాషా రూపం తీసుకుంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు కాకి ఉంది కావ్ అని అరుతుంది దాన్ని కౌవ అన్నారు మరొక ప్రాంతంలో కాకహ అన్నారు మరొక ప్రాంతంలో కాకి అన్నారు ఇలా రకరకాలు అనేక రకాలైనటువంటి ఈ శబ్దాలన్నింటినీ కూడా సంస్కరించుకున్న తర్వాత ఏర్పడిందే సంస్కృతము ఆనాడు ఇన్ని భాషలు లేవు ఒకే భాష సంస్కృత భాష అది వాడుక భాష అప్పుడు ఆ రకంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధికరమైన ఆలోచనలు ఈ రకంగా విస్తరిస్తూ ముందుకు వెళ్ళసాగాయి హరి ఓం తత్సత్